మన ఛానల్లో వన్ డే బ్యాక్ ఓ వీడియోను పోస్ట్ చేశాం. అత్యంత అరుదైన ఆదిమజాతి విజువల్స్ అంటూ మ్యాషోపిరో ఆదిమజాతి తెగ విజువల్స్ని చూపించాము. ఆ వీడియోను ఒక్కరోజులో 2.5 లక్షల మంది చూశారు. థ్యాంక్స్ ఫర్ దట్. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అందులో ఈ పర్టిక్యులర్ కామెంట్ మహమ్మద్ రహీం అనే యూజర్ ఈ కామెంట్ చేశారు. అంటే వాళ్ళను అనాగరికులుగానే చావమంటున్నారా, వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ అని. వాస్తవానికి చాలా మంచి ప్రశ్న ఇది. ఈ యూజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ ట్రైబ్ని కూడా కామన్ మ్యాన్లా మనం అనుభవిస్తున్న ఈ విలాసాలన్నీ కూడా వాళ్ళకి అందించాలి కదా, ఆ హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా అని కావచ్చు. యువర్ రైట్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తోటి మనిషితో సమానంగా బతికే హక్కు ఉంటుంది. అది ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా. దానికి జాతి, మతం, కులం, దేశాలనే భేదాలు కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ కేస్ అది కాదు, ఇది వేరే. ఈ మ్యాషోపిరో జాతి నివసించే అమెజాన్ అడవిలో ఓ టింబర్ డిపోకి లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. సో అక్కడ కలపను నరికి సొమ్ము చేసుకోవడం లాంటిది. ఇందుకోసం అక్కడ వాళ్ళు రోడ్స్ అవి నిర్మిస్తున్నారు. కానీ దానివల్ల మ్యాషోపిరో జాతికి మనం తీరని నష్టం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తారనే మాత్రమే కాదు, ఆ తెగ మొత్తం అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తెగ బాహ్య ప్రపంచం నుంచి కొన్ని 100 ఏళ్లుగా దూరంగా ఐసోలేట్ అయిపోయి బతుకుతోంది. ఈ తెగనే కాదు, ఇలాంటి బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఆదిమజాతి తెగలు ఎక్కడున్నా కూడా వాళ్లతో మన ఆధునిక మనుషులు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళినా సరే, మన గాలి వాళ్లకు సోకినా సరే, అది చాలా ప్రమాదకరం. ఏంటి నమ్మట్లేదా? కొంచెం సైన్స్తో మాట్లాడుకుందాం. మనం అంటే మీరు, నేను, మనందరం కూడా కొన్ని 100 ఏళ్లుగా అనేక రోగాలను తట్టుకుంటూ వస్తున్నాం. ఓ 200 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండేది. చాలా 100,000 మంది చనిపోయేవాళ్ళు. తర్వాత కలరా కూడా ప్రపంచాన్ని వణికించేసింది. పోనీ అట్ ప్రజెంట్కి వద్దాం. మనందరం కరోనాని ఎక్స్పీరియన్స్ చేశాం కదా, కళ్ళ ముందే 100,000 మంది చనిపోయారు. ఇప్పుడు మరెందుకు చనిపోవట్లేదు వాళ్ళందరూ? అంటే కరోనా వైరస్ పోయినట్లేనా? లేదు, కరోనా వైరస్ లాంటివి ఎప్పటికప్పుడు మ్యూటేట్ అయిపోతూ ఉంటాయి. వాటి ఆర్ఎన్ఏను మార్చుకుంటూ కొత్త రూపంలోకి ముంచుకొస్తూ ఉంటాయి. కరోనానే కాదు, చాలా వైరస్, బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాయి. అయినా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ ది టైం మన బాడీ వాటిని రెసిస్ట్ చేయగలిగే ఇమ్యూనిటీని సంపాదిస్తుంది. మన డిఎన్ఏ కూడా అందుకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. తర్వాతి తరాలకు కూడా ఆ ఇమ్యూనైజేషన్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి ప్లేగు, కలరా లాంటి వ్యాధులు ఈ జనరేషన్ ఎప్పుడూ ఎవరూ ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండరు. మనం వేసుకునే వ్యాక్సిన్లు, తీసుకునే ఫుడ్, మెడిసిన్స్ ఏవైనా కానివ్వండి, మన బాడీని ఎప్పటికప్పుడు మనం ఓ ఉక్కు కవచంలా తయారు చేసుకుంటూ వస్తున్నాం. అట్లీస్ట్ ఉన్న వైరస్ నుంచి మనల్ని మనం అయితే కాపాడుకోగలం. మళ్ళీ కొత్త వైరస్ ఏదైనా పుట్టుకొస్తే దాని మీద సరికొత్తగా పోరాటం ప్రారంభిస్తాం. ఇలా ఇది 100 ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ మ్యాషోపిరో ట్రైబ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీ బాడీలో కరోనా వైరస్ ఉంది కదా, కానీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి దాని ప్రభావం మీ మీద కనబడకపోవచ్చు. బట్ మ్యాషోపిరో లాంటి 100 ఏళ్లుగా ఐసోలేట్ అయిపోయి బతుకుతున్న ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకడం, వాళ్లతో మాట్లాడడం లాంటివి చేస్తే మన నోటి తుంపర్లు, మన తుమ్ము, మన దగ్గు ద్వారా భయానకమైన ఆ వైరస్, బ్యాక్టీరియా లాంటివి ఆదిమజాతి తెగలకు సోకుతాయి. వాళ్ళ డిఎన్ఏ కానీ వాళ్ళ బాడీ కానీ ఈ కొత్త వైరస్కి అలవాటు పడలేదు కాబట్టి వాళ్ళు ఇమ్యూనైజేషన్ పవర్ వీక్ అయ్యి ఈ వైరస్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా వీక్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు చనిపోవచ్చు కూడా. అందుకే అంతరించిపోయే దశలో ఉన్న ఆదిమజాతి తెగల వద్దకు సాధారణ మనుషులు వెళ్ళొద్దని, వాళ్ళని కలిసి మాట్లాడే ప్రయత్నాలు చెయ్యొద్దు అని చాలామంది వైద్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అంతేగాని వాళ్లకు మనతో కలిసి బతికే అర్హత లేదని మాత్రం కాదు, వాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తే చాలు, ఇదిగో ఇలా చాలా హ్యాపీగా తమ వాళ్లతో కలిసి ఈ జీవితాన్ని ఆరోగ్యకరంగా గడిపేస్తారు. అంత అంత సహాయ పడాలి.
Thank you.